ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. ఏపీలో ఆహార శుద్ధి ఇథనాల్ తయారీ పరిశ్రమలను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుతో దాదాపు 7000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగునుంది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఇందులో భాగంగా సీఎం జగన్ 13 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో 3 కంపెనీలను ప్రారంభించగా మరో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఇంకో ప్రాజెక్టుకు ఎంఓయూ చేసుకున్నారు. ఈ 13 ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 3008 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. కొత్త పరిశ్రమలతో దాదాపుగా 7000 మందికి ఉపాధి లభించనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలిపారు. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా సుమారు 91000 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్న పరిశ్రమలు 6 నుంచి 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు. ఈ అన్ని పరిశ్రమల వల్ల 7000 మందికి పిల్లలకు కూడా ఉద్యోగాలు కూడా రాబోయే 6 నెలల్లోనూ రాబోయే సంవత్సరంలోనూ రాబోయే సంవత్సరం నర మాక్సిమం పీరియడ్ ఈ అన్ని పరిశ్రమలు కూడా ఇనాగరేషన్ స్టేజ్ లోకి వచ్చేస్తాయి. పారిశ్రామికవేత్తల పట్ల అత్యంత సానుకూలతలతో ఉన్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు ఎప్పుడూ ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని, అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.